గుబ్బి అని పేరు కనుకోవటమే కానీ ఆయన కథలు అందించిన చిత్రాలన్నీ బాగా మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మంచి ట్రాక్ రికార్డు ఉన్న మనిషి, సినిమా ఇండస్ట్రీలో మంచి అనుభవం ఉన్న మనిషి. విశాల్ శేఖర్ వన్ ఆఫ్ ద బాలీవుడ్స్ టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్, తెలుగుకి టైం ఇచ్చి బన్నీ కాబట్టి చేయటం జరిగిందని వాళ్ళు అంటూ మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరికీ నమస్కారం. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్లో బన్నీ గారి హీరోగా ఒక పవర్ఫుల్ టైటిల్. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. టైటిల్ వినగానే ఒక రోమాంచనం కలిగేటువంటి ఒక పవర్ఫుల్ టైటిల్. వక్కన్ వంశీ గారు డెబ్యూ డైరెక్షన్ కన్సీవ్ చేశారు. డెబ్యూ అని పేరు కనుకోవటమే కానీ ఆయన కథలు అందించిన చిత్రాలన్నీ బాగా మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మంచి ట్రాక్ రికార్డు ఉన్న మనిషి, సినిమా ఇండస్ట్రీలో మంచి అనుభవం ఉన్న మనిషి. అనుభవం ఉన్న దర్శకులకి ఏమాత్రం తగ్గకుండా వస్తుంది సినిమా. ముఖ్యంగా నాకు సంబంధించి చెప్పుకోవాలంటే నేను ఆయన దగ్గరగా చూశాను. ఆయన యొక్క మ్యూజిక్ టేస్ట్, వక్కన్ వంశీ గారి మ్యూజిక్ టేస్ట్ చాలా గొప్పగా ఉంది. సాంగ్ సిచ్యువేషన్స్ కన్సీవ్ చేయడం కూడా ఏదో పాట పెట్టాలి కాబట్టి పాట అన్నట్టు కాకుండా సినిమాలో ఉన్నట్టు కీలకమైనటువంటి సందర్భాలు. ఇప్పటివరకు నేను 4 పాటలు రాశాను. 4 కూడా చాలా సందర్భోచితం, దేనికదే ఒక కొత్తదైనటువంటి కాన్సెప్ట్ని ఇచ్చేసుకుని నా దగ్గర మంచి అవుట్పుట్ తీసుకున్నారు. తన ఇన్పుట్స్ కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా మా ఇద్దరికి అంటే ఒక భాష, ఒక పద్ధతి, ఒక సింక్ ఉంటుంది. కానీ విశాల్ శేఖర్ గారు బాలీవుడ్లో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. రీసెంట్గా కూడా స్వాగ్ శేఖర్ స్వాగత్ అని చెప్పేసి ఆ పాట కూడా చాలా ఎక్కువ యూట్యూబ్ వ్యూస్ సంపాదించుకుంది. సల్మాన్ ఖాన్ గారి సినిమాకి ఒక మంచి వెన్నుదన్నుగా నిలబడినటువంటి పాట. సో అలాంటి చాలా హిట్స్ ఇచ్చినటువంటి విశాల్ శేఖర్ గారు మన భాష కాదు, అయినప్పటికీ వాళ్ళ వైపు నుంచి కూడా అసలు 100కి 300% సహకారం లభించింది. నేనే ప్రత్యక్ష సాక్షి. అంటే ఈ కంపోజింగ్ సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. ముఖ్యంగా వాళ్ళ డెడికేషన్, వాళ్ళు మన కోసం సమయం వినియోగించడం. సో మన ఇండస్ట్రీ పట్ల ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం నిజంగా అసలు మాటలు చెప్పలేనిది. అంత ఇదిగా అంటే కొన్నాళ్ళ క్రితం వాళ్ళు ఒక సినిమా చేశారు ఇక్కడ తెలుగులో. మళ్ళీ మేము కానీ చేస్తున్నాము అంటే అది ఒక రేంజ్లో ఉండాలి, ఒక ఇదిగా ఉండాలి, ఒక స్టాండర్డ్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడుతూ వలసినంత టైం కేటాయిస్తూ మాకన్నా ఎక్కువ ప్యాషనేట్గా వాళ్ళు పనిచేశారు. అద్భుతమైన అవుట్పుట్ ఈ 4 పాటల వరకు నేను విన్నాను, కుదిరింది. ఇకపోతే ఇవాళ ఈ మీటింగ్ యొక్క సందర్భం ఏంటంటే, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. మామూలుగా మనం సైనిక వందనం చేస్తారు దేశమాతకి. ఆ సైనికులకే ఒక వందనం లాంటి పాట ఇది, ఒక ట్రిబ్యూట్ టు ఏ సోల్జర్. సో సైనికులు వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ యొక్క మనోదండి, వాళ్ళ మనోధైర్యం, వాళ్ళు తీసుకుంటున్నటువంటి త్యాగాలు, వాళ్ళు చేసేటువంటి త్యాగాలు, వాళ్ళ ఎలాంటి ఒక పద్ధతుల్లో పనిచేస్తారు వాళ్ళు, సో వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి అని వాటిని ఎత్తి చూపిస్తూ వాళ్ళకి ఒక ట్రిబ్యూట్ ఇచ్చేలాగా ఈ పాట రాసుకోవడం జరిగింది. నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వక్కన్ వంశీ గారికి. అంటే జనరల్గా సినిమాల్లో మొదటి పాట, హీరో ఇంట్రడక్షన్ పాట, ఒక ఒరవడికి మనం అలవాటు పడిపోయాం. సో ఆ ఒరవడిని, ఆ పంధాన్ని బ్రేక్ చేస్తూ కథకే ఇంపార్టెన్స్, క్యారెక్టర్స్కే ఇంపార్టెన్స్. అది కాకుండా ఇంతవరకు ఎక్కువగా టచ్ చేయనటువంటి సబ్జెక్ట్ అది, సోల్జర్ అనే సబ్జెక్ట్. సో ఆ సోల్జర్కి ఎత్తుపీట వేస్తూ ఇక్కడ బన్నీ గారు కూడా కాదు, సోల్జర్, ఒక సైనికుడు. సో ఆ సైనికుడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ రాసుకునేటువంటి మంచి పాట రాసిన అవకాశం. పోయిన సంవత్సరం నాకు ఎలాగైతే ప్రణామం అనే పాటకి ఎలాంటి మంచి మంచి అతివ్యక్తి కాదు, నేను అహంభావంతో మాట్లాడలేదు, చాలా సంతృప్తిగా మాట్లాడుతున్నాను. పోయిన సంవత్సరం ప్రణామం పాటకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో అంతకు మించిన పేరు వస్తుంది ఈ పాటకి. నాకు ప్రగాఢమైన నమ్మకం కలుగుతుంది. అదేంటనేది మీకు 4 రోజుల్లో చూడబోతున్నారు. మీరు 26 తారీఖు మన అఫీషియల్గా రిలీజ్ అని చెప్పుకున్నా కానీ ఇప్పుడే బనివాస్ గారు చెప్పారు, 25 తారీఖు సాయంత్రానికే మనకి యూట్యూబ్లో పాట బయటకు వస్తుంది. సో మీ అందరితో పాటు ఎప్పుడెప్పుడు వస్తుందని నేను కూడా ఎదురు చూస్తున్నాను. విని మీ అందరికీ నచ్చుతుంది, విని మీరందరూ ఆదరించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఐ వాంట్ థ్యాంక్ రామజోగి శాస్త్రి గారు ఫర్ పెన్నింగ్ బ్యూటిఫుల్ సాంగ్ అండి. ఆ లిరిక్స్ విన్నప్పుడు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఈ సినిమా మీకు యూనో మీ గుండెలో దాచుకునేటట్టు ఉండే సాంగ్ అని ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే విశాల్ శేఖర్ వన్ ఆఫ్ ద బాలీవుడ్స్ టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్, తెలుగుకి టైం ఇచ్చి బన్నీ కాబట్టి చేయటం జరిగిందని వాళ్ళు అంటూ మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బన్నీతో చేయాలని ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక ఆశ అండి. ఎందుకంటే ఈజ్ అ డ్రీమ్ ఫర్ టు క్రియేట్ ద డ్యాన్స్ మూవ్స్ అయితేనేమి, విజువల్ ఎఫెక్ట్స్కి అయితేనేమి, ఎవరి మ్యూజిక్ అయినా బన్నీ మన ఇండియన్ మైకిల్ జాక్సన్తో పోలుస్తారని అందరూ అంటుంటారు కదా.
సో అంతే ఎక్సైటెడ్గా మ్యూజిక్ చేశారు విశాల్ శేఖర్ ఈ సినిమాకి. ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఫర్ గివింగ్ దిస్ ఫ్యాబులస్ సాంగ్. ఇట్ విల్ బి స్టాండ్ అవుట్ అండ్ విల్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ ఎవర్. అండ్ ఈ రిపబ్లిక్ డే సందర్భంగా సోల్జర్కి ట్రిబ్యూట్ చెప్తూ ఈ సాంగ్ రిలీజ్ చేయటం చాలా ఆనందంగా ఉంది. అండ్ అలాగే ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే రొమాంటిక్ వీకెండ్కి కూడా బన్నీ అండ్ వి ఆల్ డిసైడెడ్ టు రిలీజ్ వన్ మోర్ సాంగ్. సో ప్రేక్షకులందరికీ బన్నీ ఫ్యాన్స్కి మూవీ లవర్స్ అందరికీ వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ ఫర్ షవరింగ్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ విల్. మీరు చూపించే ఆదరణ ప్రేమ ఈ సినిమా పట్ల మీ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండా మీ అంచనాలకు మించి ఈ చిత్రం మీ ముందుకి ఈ సమ్మర్లో వస్తుంది. సో వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ విశాల్ శేఖర్, థ్యాంక్ యూ రామజోగి గారు, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ మీడియా మిత్రులందరికీ ఫర్ సపోర్టింగ్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఇప్పుడు దాకా సాంగ్స్ రిలీజ్ చూస్తున్నారు కానీ ఈ సినిమాలో నేను ఫైట్స్ చూస్తుంటే ఫైట్స్ కూడా ఇండివిజువల్గా టీజర్ లాగా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. బట్ విల్ ప్లాన్ వెదర్ విల్ రిలీజ్ యాజ్ టీజర్స్ ఎందుకంటే అంత చక్కటి ఫైట్స్ ఫోర్ డిఫరెంట్ ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేయడం జరిగింది. మ్యూజిక్ కథ ఎంత హైలైట్స్ అవుతాయో ఈ ఫైట్స్ అంత హైలైట్స్ అవుతాయని చాలా గచ్చితంగా నేను చాలా గర్వంగా చెప్తున్నానండి. ఎందుకంటే ఐఎమ్ ఫస్ట్ హ్యాండ్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ సీయింగ్ అండ్ బన్నీస్ బాడీ లాంగ్వేజ్ ఎస్పెషలీ ఇట్స్ సో అమేజింగ్. ఆనెస్ట్లీ దిస్ నో బడ్జెట్ అండి, నేను నెవర్ ఎవర్ బడ్జెట్ అనేది పెట్టలేదండి. సినిమాకిను ప్రేక్షకుల ఆశలకు మించి సినిమా ఉండాలనేది నా ప్రయత్నం. ఇది దిస్ విల్ బీ యూనో ఈ సినిమా రిలీజ్ అయినాక మీరు ఆ రోజుల్లో లారెన్స్ స్టైల్ తీసినప్పుడు ఎలా మీ అంచెలకు మించి సినిమా ఎలా ఉందో ఇది బన్నీ తెలుగు ఇండస్ట్రీ ఆశలకు మించి కథనం అండ్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ అయితేనేమి పర్ఫార్మెన్స్ లెవెల్స్ అయితేనే యాక్షన్ అండ్ మ్యూజికల్గా అయితేనేమి ఇట్ విల్ బీ వన్ ఆఫ్ ద స్టాండౌట్ మూవీస్ అండి. అది మాకు తెలియదండి బట్ మా సైడ్ నుంచి మేము లాక్ చేసుకున్నాం. అంటే షూటింగ్ స్టార్ట్ జూన్ 14 రోజే మనం ఇది అనౌన్స్ చేయడం జరిగింది. సో లెట్స్ ఆల్ వెయిట్ అండ్ యూనో మాదైతే వీఆర్ ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్. ఇంకో 25 డేస్ అలా షూటింగ్ పెండింగ్ ఉంది. సో వీ విల్ బీ రెడీ ఫర్ ఏప్రిల్ రిలీజ్ ఏప్రిల్ బ్యాంగ్ ఎపిసోడ్. సో అత్యుత్తమంగా ఉండాలని చెప్పి నో హోల్స్ బార్ అనమాట. టైం ఫ్రేమ్ ఏమి ఉండదు, నచ్చేంతవరకు గొప్పగా ఉండేంతవరకు తీయడం జరుగుతుంది. షూటింగ్ 25 డేస్ ఉంటుందండి. ఆఫ్టర్ దిస్ ఫైట్ ఇంకో 25 డేస్ షూట్లో. అది 14th ఫిబ్రవరి మన వ్యాలంటైన్స్ డేకి ఒక సాంగ్ రిలీజ్ చేయాలని ఒక దాని తరపు పోస్ట్ ప్రొడక్షన్ ఆ సాంగ్ తరపున కూడా జరుగుతుంది. Hi, this is Bhumika. Hi, Nenmi Kalyani Priyadarshan. Hi, Nen Sunil. Hi, IndiaGoods viewers. This is Anu Manu. For all the latest movie reviews, latest gossip, latest updates, subscribe. Please subscribe to IG Telugu.